हेलो गाइस, वेलकम बैक फ्रॉम मनाली हैदराबाद टू ले राइट डे 4 प्रेजेंट అయితే మనం మనాలికి రీచ్ అయిపోయాము. చెప్పా కదా నైట్ వ్లాగ్ చేయను అని, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది సో వ్లాగ్ చేయలేదు. అండ్ విషన్ అయితే ఎక్సలెంట్ లొకేషన్ కి తీసుకొచ్చిండు, చాలా బాగుంది ప్లేస్ స్టేకి. ఇది వచ్చేసి శ్రవణ్ అన్న రిఫర్ చేశారంట. థ్యాంక్ యూ శ్రవణ్ అన్న అండ్ థ్యాంక్ యూ విష్ణు అన్న. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఉండే మనసులో అంటే ఐ వుడ్ హ్యావ్ ఒక విష్ ఉండే కోరిక, మనాలి వెళ్తే ఇట్లాంటి లొకేషన్లో స్టే చేయాలి అని. మై డ్రీమ్ కేమ్ ట్రూ. నిజంగా నా చాలా కలలు అంటే నా నేను కోరుకున్న కోరికలు నిజమయ్యాయి, రైడ్లో అవుతున్నాయి అండ్ ఇంకా అవుతాయి కూడా. ఒక్కసారి చూస్తాను, ఇది మా స్టే. మేము వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. నిజంగా చాలా బాగుంది రూము. రూమ్స్లో ఫ్యాన్ లేవు, ఏసీ లేవు, ఏం లేవు. రాత్రి వచ్చినప్పుడు చాలా సఫోకేటింగ్ అని వేడిగుండే అనుకున్నా, వేడిగుంది కదా ఎట్లా అని. విండోస్ ఓపెన్ చేసినాం, పొద్దున్నేసరికి వణుకు పుట్టింది. ఎందుకో చూపిస్తే చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ అంతా మౌంటైన్సే. ఇవన్నీ చాలా యాపిల్ ట్రీస్ ఉన్నాయి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇది యాపిల్, యాపిల్ ట్రీ ఇది. ఇక్కడ ఒక యాపిల్ ట్రీ ఉంది, ఇంకా చూడవచ్చు. ఒక నిమిషం, చూసారా స్నో క్యాప్స్ ఉన్నాయి. అండ్ ఇంకా చాలా క్రేజీగా ఉంది. అక్కడ కూడా స్నో ఉంది. మా రూమ్ వెనుకనే కొండవచ్చు వాల్, పెద్ద వాల్ ఉంది. నిజంగా నైట్ ఇది ఏం అనిపించలేదు. జస్ట్ ఇక్కడ 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 వాటర్ పోతున్నాయి. ఇక్కడ ఇక్కడంతా వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ ఒక్కటి సౌండ్ వచ్చినండే, ఓకే ఫైన్ వాటర్ అనే అనుకున్నాము. నిజంగా పొద్దున్న లేచి చూస్తే నేను ఎక్స్పెక్ట్ చేశాను. యాక్చువల్గా ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా, 5:30 లిటరల్లీ. నాకేంటంటే మార్నింగ్ 5:30కి లేచి అలవాటు ఉంది మా అమ్మమ్మ మా మామయ్య వల్ల. సో ఇట్స్ అ గుడ్ హ్యాబిట్. పొద్దున్నే లేచి వచ్చి చూడగానే వ్యూ చాలా బాగుంది. ఎమ్మటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టా అండ్ వాట్సాప్లో స్టేటస్ పెట్టా, ఇప్పుడు యూట్యూబ్లో షార్ట్ పెడతా. రైట్, నిజంగా చాలా బాగుంది. నాకు అట్లా ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నా అసలు. తప్పకుండా లైఫ్లో మాత్రం ఖచ్చితంగా రావాలి ఒక్కసారన్నా. ఈరోజు కంప్లీట్గా మనాలిని ఎక్స్ప్లోర్ చేస్తాము మనం. ఈరోజు మనాలి ఎక్స్ప్లోర్ చేసి రేపు మార్నింగ్ మన రైడ్ స్టార్ట్ చేద్దాము టువర్డ్స్ లే లదాక్. కానీ ఫ్లడ్స్ చాలా భయంకరంగా వచ్చాయి. నిన్న వేలో వచ్చిన వాటర్ని యూస్ దాన్ని బట్టి అర్థమైపోయింది. అంటే వాటర్ కలర్, వాటర్ ఫోర్స్ని బట్టి ఏరియాలో ఫ్లడ్స్ వచ్చాయని. దగ్గర దగ్గర ఒక 5-6 ప్లేసెస్లో ల్యాండ్ స్లైడ్స్ కూడా అయ్యాయి. బట్ దేవుడి దేవల్ల మాకైతే ఎక్కడ హర్డల్స్ అవ్వాలంటే ప్రాబ్లమ్స్ ఏం రాలేదు, స్మూత్గా వచ్చేసాము ఇక్కడ ఆగకుండా. నిజంగా మనాలి అంటే మనాలి. వెదర్ మాత్రం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేంజ్ అవుతుంది, సెకండ్కి చేంజ్ అవుతుంది. అటు కంప్లీట్గా అటు సైడ్ నుంచి అయితే కొండలపై నుంచి ఫాగ్ వస్తుంది. మొత్తం ఫాగ్ ఇట్లా ఫామ్ అవుతూ వస్తుంది, ఇట్లా ఏదో మనం బెడ్ పైన దుప్పటి కప్పినట్టు వస్తుంది. ఇక్కడైతే అవును, ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ అవుట్ ఆఫ్ ఫోకస్ ఇస్తా. క్రేజీ క్రేజీ, రియల్లీ క్రేజీ. అన్న వాళ్ళు అయితే వండుకున్నారు, వాళ్ళు ఇప్పట్లో లెగ్గారు. నేను కొద్దిసేపు టైం పాస్ చేస్తా. కుదిరితే ఒక టైం ల్యాప్స్ పెట్టేసి ఇక్కడ నుంచి. చెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి, దానివల్ల టైం ల్యాప్స్ వస్తుందో రాదా అన్న ఒక డౌట్ తోటి నేను టైం ల్యాప్స్ పెట్టలేదు. బట్ ఫైన్, ఐ విల్ కీప్ ఎ టైం ల్యాప్స్. టైం ల్యాప్స్ ఎంజాయ్ చేయండి. వెల్కమ్ బ్యాక్. మా రూమ్ టూర్ చూపిస్తాను. ఇది ఎంట్రెన్స్,
బయట సాంగ్స్ ఉన్నాయి కాపీరైట్ పడతాయని లోపలికి వచ్చేసాను ఇది మా హాల్ ఇది వచ్చేసి మా హాల్ ఇది వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ ఇది ఒక రెస్ట్ రూమ్ ఎదురు వాష్ బేసిన్ ఇది కిచెన్ అండ్ ఇది ఒక బెడ్రూమ్ ప్లస్ ఇది ఒక రెస్ట్ రూమ్ రూమ్ అయితే చాలా స్పెషియస్ ఉంది మాకైతే ఇది 2000 కి పడింది పర్ డే 2000 మాకు బికాస్ వి హావ్ రిఫరెన్స్ ఇఫ్ ఎనీ వన్ వాంట్ మోరల్ బైకర్స్ క్లబ్ని రిఫర్ చేసి మీరు కూడా ఈ డిస్కౌంట్ని తీసుకోవచ్చు ఇప్పుడు కొంచెం మనల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము సో మీట్ యు ఆన్ బైక్ ఇప్పుడే కిందకు వచ్చాము ఎవరు బైక్స్ వాళ్ళు తీసుకొని మనల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము సో వ్లాగింగ్ అయితే ఎక్కడ ఉంటుంది అంటే బైక్ పైన అయితే వ్లాగ్ ఉండదు ఏదైతే ప్లేస్కి వెళ్తామో అక్కడికి అన్న ఇప్పుడు ఎక్కడికి హడింబ టెంపుల్ అక్కడ ఏంటి ఎందుకు వెళ్తున్నాము ఏంటి హిస్టరీ ఏంటి అనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను స్టే ట్యూన్డ్ ఇప్పుడే హిడింబి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇప్పుడే పార్క్ చేసి ఎంటర్ అవ్వగానే చిన్న గొర్రెపిల్ల యాక్ ఇంకా ఒక అక్కడ చూడొచ్చు రాబిట్ రాగానే త్రీ అంటే ఈ రీజన్కి సంబంధించిన 3 యానిమల్స్ని చూసాము చాలా ఫ్లఫీగా ఉన్నాయి చూస్తా ఒకవేళ యాక్ పైన ఎక్కి ఫోటో తీయడానికి ట్రై చేస్తా చూడండి యాక్ అమ్మా పక్క నరేషన్ కంపేర్ చేస్తే చూడండి దాని సైజ్ ఎంత ఉందో 1, 2, 3, 4 అక్కడొకటి 5 ఉన్నాయి గుద్దుతుందేమో అని భయం అవుతుంది మూవ్ వస్తుంది పక్కకి చూడు మొమ్మ గుద్దిందంటే డైరెక్ట్ హైదరాబాద్ ఇంకా ఇంకో ముచ్చటనే లేదు తాడు ఇప్పేసుకొని పోతుంది చూడండి తాడు ఇప్పేసుకుంది అది దాని ఓనర్ ఆడుంటే బెదిరిస్తుండే అమ్మా ఏముంది అది నన్ను చూడండి ఒకసారి లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా యాక్ ఆ గొర్రెపిల్ల అయితే నిజంగా బాగుంది మనము జీసస్ దగ్గర చూస్తాం గొర్రెపిల్లలు అట్లా ఒరిజినల్ అట్లా కనిపిస్తున్నాయి మామూలుగా నేను ఇప్పటివరకు అట్లా గొర్రెపిల్లలు ఉండే ఎంతో ముద్దు ఉందంటే ఫ్లఫీ ఫ్లఫీగా అది ర్యాబిట్ పక్క పక్కన పెడితే ర్యాబిట్కి ఆ గొర్రెపిల్లకి తేడానే లేదు అంత బాగుంది ఎందుకంటే అది ఈ రీజన్కి సంబంధించిన యానిమల్స్ అంటే అకార్డింగ్ టు ఈ రీజన్ అది వాటి బాడీ అట్లా ఉంటుంది ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవ్వలేదు ఎడింబి దగ్గరికి జస్ట్ బైక్ పార్క్ చేసి రాగానే ఇంత వ్యూగా అనిపించింది మనకి గుడ్ వీళ్ళు ర్యాబిట్ని డబ్బులు ఇచ్చి ఎత్తుకొనే వీడియో తీసుకోవాలంట ఉత్తిగా వీడియో తీసుకోద్దంట దొబ్బులు దొబ్బుతున్నారు అలా భాషలో ఇది వీళ్ళ ఫ్రూట్స్ ఇక్కడ ఇక్కడ వచ్చే ఫ్రూట్స్ అవి అవి ఇక్కడ మాత్రమే గ్రో అవుతాయి వీడియో తీద్దామని చెప్పి ర్యాబిట్ దగ్గరికి పోతే ర్యాబిట్ని తీసుకో అంటున్నారు లాజిక్ ఏంటంటే ర్యాబిట్ని తీసుకుంటే డబ్బులు కట్టాలి డబ్బులు కట్టేప్పుడు ర్యాబిట్ ఇయ్యారు వీడియో తీయనియరు ఇవి చూడండి నిజంగా ఈ ఫ్లవర్స్ అన్నీ ఇవి అయితే ఇక్కడనే పూస్తాయి అండ్ ఇక్కడనే ఉంటాయి మన వేరే క్లైమేటిక్ కండిషన్కి ఉండవు మనం ఒకవేళ తీసుకెళ్ళి పెట్టుకుందాం అనుకున్నా కానీ సర్వైవ్ అవ్వవు అదంతా చూడండి మన దగ్గర ఉన్న ఇందిరా పార్క్ హైదరాబాద్ ఇందిరా పార్క్ ఉన్నట్టుంది ఇంచుమించు చాలా బాగుంది వీళ్ళు ఏమేమో అమ్ముతారు ముందు షఫీ అన్న నరేష్ అన్న విష్ణు అన్న విక్రమ్ అన్న అండ్ నేను పోతున్నాము పోయి చూడాలి వెనుక కనిపిస్తుంది కదా ఇదే హిడింబి టెంపుల్ హిడింబి ఎవరో తెలుసు కదా రావణాసురు వాళ్ళ సిస్టర్ ఆమెది మరి ఏం స్పెషాలిటీ తెలీదు బట్ లైన్ మాత్రం బీభత్సంగా ఉంది స్పెషాలిటీ ఏంటనేది లోపలికి వెళ్ళినాక తెలుస్తుంది ఇన్ కేస్ ఇఫ్ పాసిబుల్ వాళ్ళు ఎలా చేస్తే లోపల వ్లాగ్ చేస్తా లేదంటే బయటకు వచ్చి కంటెంట్ ఇస్తా టికెట్ అయితే ఏం లేదు ఫ్రీ ఆఫ్ కాస్టే లైన్లోకి వచ్చాము విష్ణన్న వాళ్ళు ముందున్నారు విష్ణన్న ఇంకా షఫీ అన్న షఫీర్ అన్న రాలేదు విష్ణన్న ఇంకా నరేష్ అన్న నేను విక్రమ్ అన్న ఎంకొక్కున్నాము
ఈ టెంపుల్ నిజంగా ఎంత డిఫరెంట్ గా ఉంది అంటే ఒక్కసారి చూపిస్తాడండి. అన్ని జంతువులు అవి పుర్రెలు కొమ్ములు ఇక్కడ అన్న అవి ఉన్నాయి. ఎందుకంటే రావణాసుడు వాళ్ళ ఫ్యామిలీ రాక్షసుల ఫ్యామిలీ కదా, సో అట్లా మనం పెట్టుంటారు. రీజన్ ఏముందో మరి, కానీ కొమ్ములు అయితే చూడడం భయమైంది. పుర్ర పుర్ర అట్లనే ఉంది, ఒరిజినల్ అది డూప్లికేట్ కాదు. చూడండి అంతా అవే. స్టోరీ చెప్పడానికి కూడా ఎవరు అడుగుదామంటే లోపలికి వెళ్తేనే తెలుస్తుంది. ఇంకొక 10 మినిట్స్ పడుతుంది నాకు తెలిసి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ టెంపుల్కి రైట్ సైడ్లో మన ఘటోత్కచుడు టెంపుల్ గుడి కూడా ఉందంట. వెళ్ళి ఘటోత్కచుడిని కూడా దర్శనం చేసుకొని రావాలి. ఇవన్నీ స్టోరీలు ఎప్పుడో చిన్నప్పుడు విన్నా, గుర్తులేవు. మా అమ్మమ్మ మమ్మీ నేర్పించినండే ఈ స్టోరీలు అన్నీ ఒకసారి మళ్ళీ రికాల్ చేసుకోవాలి. మంచిగా ఇక్కడ ఇంకా కొమ్ములు ఉన్నాయి. ఇక్కడ ఎంట్రీకి వచ్చేసాము. జయ మా హడింబా ఎంట్రీ. లోపల వ్లాగ్ చేయొచ్చా చేయొద్దో తెలియదు, ట్రై అయితే ఇద్దాము. అమ్మో దర్శనం అయిపోయింది. స్టోరీ ఏంటనేది లోపల అడిగినాక కానీ చెప్పట్లేదు వాళ్ళు, మేము చెప్పమంటున్నారు. బట్ లోపలైతే అమ్మవారి పాదాలు ఉన్నాయి, హిడింబి అమ్మవారివి, అంటే మేము మాతవి. అవి దర్శనం చేసుకోవచ్చు. అండ్ లోపల ఇది ఎన్ని ఇయర్స్దో తెలీదు, ఎప్పుడో చాలా ఇయర్స్ కిందది అది. ఎందుకంటే కంప్లీట్ చేసింది వుడ్ తో చూడొచ్చు. అండ్ చుట్టూ పాయింట్ ట్రీసే ఎట్టు చూసినాని ఫారెస్ట్ లాగా ఉంది. స్టోరీ కూడా చెప్పుంటే బాగుండేది. అండ్ ఇది చూడొచ్చు హిడింబి అంటే వాళ్ళు ఈ విల్ ఫ్యామిలీ కదా, అంటే రాక్షసులు. ఆ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ, అంటే చూడడానికి అంటే భయంకరంగా అట్లా. అండ్ లోపల టెంపుల్ కూడా అట్లానే ఉంది. బయట ఇంత చిన్నగా ఉందా, లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద రాయి కొండ ఉన్నట్టు, ఆ కొండ కింద అమ్మవారి పాదాలు ఉన్నట్టు ఆ ఫీల్లో ఉంది. లోపల లోపలికి వెళ్ళేసరికి పెద్ద గుహలో ఉన్నట్టుంది, బయట ఏమో ఇట్లుంది. మొత్తం డిఫరెంట్ బయట లోపల నుంచి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో చూడాలి, అకార్డింగ్ టు ప్లాన్. ఇష్టంగా చెప్తారు ఇంకా అక్కడికి. గుడి గురించి అడిగితే వాళ్ళు చెప్పలేదు, బట్ ఏంటంటే విస్తరణ చూపించండి నాకు. ఇక్కడ గుడి గురించి ఉంది చూడొచ్చు, కంప్లీట్గా డీటెయిల్గా ఉంది. ఇక్కడ ఏంటి అంటే మీరు చదవండి, బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఈ మనాలి అవుట్స్కట్స్లో హిడింబి అమ్మవారిని దాచినట్టు, అంటే అందులో దాచినట్టు లేదంటే ఏదో ఇంకా సమాధి చేసినట్టు చేశారండి ఇక్కడ. అంటే ఐ మీన్ నాకు తెలిసి దాచారు అనుకుంటా ఇక్కడ. సో అది ఈ ప్లేస్ డీటెయిల్గా నాకు, సారీ ఏమనుకోకండి, నేను అంత క్లియర్గా చదవలేను ఇప్పుడు ఈ టైంలో. అందుకే నేను ఎక్కువసేపు నా అక్కడనే పెట్టాను స్క్రీన్. సో చదవండి, ఇంగ్లీష్లో ఉంది హిందీలో ఉంది, అర్థమైపోతుంది. గైస్ సోలంగ్ వ్యాలీలో ఉన్నాము, ఇప్పుడే పేమెంట్ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఏంటంటే జిప్ లైన్ ప్లస్ పారాగ్లైడింగ్ 3400. చూడండి మనం కూడా కొద్దిసేపట్లో సేమ్ గాల్లో ఉండబోతున్నాము. ఏంటంటే జిప్ లైన్ యాక్చువల్గా 700 ప్లస్ పారాగ్లైడింగ్ రెండు కలుపుకుంటే మనకి 3400 అవుతుంది. అంటే ఎంత, 2700 అనుకుంటా పారాగ్లైడింగ్. దానికంటే ముందు బెస్ట్ డీల్ కూడా వచ్చింది 3200కి. బట్ ఏంటంటే జిప్ లైన్ లేదు, మనము కింద ల్యాండింగ్ పాయింట్కి వెళ్తే వాళ్ళు అక్కడ నుంచి వెహికల్ పైకి తీసుకెళ్ళి అక్కడ నుంచి పారాగ్లైడింగ్ చేస్తారు. ఇంకా కొంచెం అది రిస్క్ అనిపించింది. ఏదైతే గవర్నమెంట్ త్రూ వెళ్తున్నాము. సో పేమెంట్ అనేది అయిపోయింది 3400. జిప్ లైన్ వెళ్ళి జిప్ లైన్ నుంచి పారాగ్లైడింగ్ చేద్దాం ఈసారి. యాక్చువల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా, దేహరాదూన్ ఉన్నప్పుడే చేద్దాం అనుకున్నా. పేమెంట్ చేసింది నేను, ఇప్పుడు మన టికెట్ వచ్చింది పారాగ్లైడింగ్ ది. ఇంకా వేసి పడేద్దాం నాడు అని. ఒక్కసారి ఇక్కడ ముందు చూడండి క్లియర్గా. ఈ చెట్టును అబ్జర్వ్ చేస్తే మీకు ఒకటి కనిపిస్తుంది, అదేంటి అంటే చిన్న చిన్నగా స్నో లాగా ఈ చెట్టు నుంచి రాలుతున్నాయి. ఆ చెట్టుకి ఏదో వైట్గా పూలాగా ఉన్నాయి,
అది మొత్తం ఏమవుతుంది అంటే రాలిపోయి అది ఒక స్నో లాగా కనిపిస్తుంది. దీన్ని ఇంత ఆశ్చర్యపోయి చూపించడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ నుండి కిందకి మనాలిలో మరూన్ దగ్గర దగ్గర 15-20 కిలోమీటర్స్ ఉంటుంది. అంత దూరం వరకు ఈ ఒక్క చెట్టువి రాలి మొత్తం ఆయరి అంతా స్ప్రెడ్ అయింది గాలిలో. దానివల్ల ఏంటంటే మేము కింద నుంచి ఈ పైకి వచ్చేటప్పుడు పారాగ్లైడింగ్కి మాకు ఏంటబ్బా స్నో పడుతుంది అన్న ఫీల్లో ఉంటే, అయితే స్నో కాదు అది. తర్వాత మేము రియలైజ్ ఏంటి అంటే అది ఆ చెట్టు నుంచి వస్తున్న పువ్వు అది. కానీ మేమేంటంటే స్నో పడుతుంది అన్న ఇమాజినేషన్లో ఎందుకంటే ఇక్కడ వెదర్ కూడా అలాగే ఉంది. మేము ముందు కూడా చూసుకోవచ్చు వెదర్ కూడా కంప్లీట్గా క్లౌడీగా కొంచెం చల్లచల్లగా ఉంది. మేమేంటంటే మార్నింగ్ కూడా చూసారుగా టైం ల్యాప్స్లో క్లౌడీగా అయింది, ముందు కూడా క్లౌడీగానే ఉంది, స్నో పడుతుంది అనుకున్నాం కానీ కాదు అది. మా తర్వాత రియలైజ్ అయ్యింది చూడండి ఒక్కసారి వ్యూ ఎంత డెడ్లీ ఉందో, ముందు కొండలు పైన స్కై రోడ్డు అసలు మొత్తము. మనాలి కూడా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు మా కంప్లీట్ రైడ్లో. లక్ ఏంటంటే మేమున్న రోజు మాకు వెదర్ సపోర్ట్ చేసి వెదర్ కూడా బాగుంది, క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మైక్ ప్రాబ్లం రావడం వల్ల ఆడియో అనేది పోయింది, సో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ముందు చూడండి చూసారు కదా క్లౌడ్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయో. అండ్ నేను పారాగ్లైడింగ్ చేసేటప్పుడు కూడా నేను పైన నుండి ఆ వ్యూ చూశాను. తప్పకుండా కొంచెం బ్యాక్కి వెళ్తే ఇదే వీడియోలో పైన ఐకార్డ్లో ఇచ్చిన్నాను వీడియో లింక్. ఆ వీడియో ఆల్రెడీ 20 మినిట్స్ పైన ఉంది, సో అది ఇందులో పెడితే పెద్దగా అవుతుంది అని ఆ వీడియో లింక్ ఇక్కడ ఇచ్చాను. పైన ట్యాప్ చేసి మీకు ఆ వీడియో ఓపెన్ అవుతుంది, తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. ఈ ఆవు చూడండి జస్ట్ మిస్, బస్ తగిలేది ఆవు దూడపిల్లకి. అండ్ ఇక్కడ ముందు చూడండి అది ఇందాక చూసిన చెట్టు ఒక వెరైటీ అయితే ఇదొక వెరైటీ. జుట్టు అది జుట్టు లాగానే అనిపించింది, మనిషికి జుట్టు ఎట్లా ఉంటూ ఉంటుందో అలాగే ఉంది ఇక్కడ చెట్లకి కూడా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సైడ్ నుండి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.